వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మన పితరులు వారి ఆపద సమయాలలో ఈ వాగ్దానములను బట్టి ప్రార్థించి వారు ఎంతో నెమ్మదిని, సమాధానము, ఎన్నో జయములను పొంది ఉన్నారని మనం ఎరుగుదాం. కావున మనము అలా ప్రార్థించడం ద్వారా మేలు తప్పక త్వరలో పొందుకుంటామని తెలియజేస్తూ కరోనా బారి నుండి విడుదల కొరకు ప్రపంచంలో అహిర్నిశలు పనిచేస్తున్న వారి యొక్క ప్రయాసాలు సఫలీకృతం కావాలని కోరుకుంటూ ప్రయాసపడుతున్న వారందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు మనందరికీ సంతోషకరమైన రోజు. ఎందుకనంటే జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండి, నీ రాజు నీతిపరుడును రక్షణ కలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చి ఉన్నాడు అని ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాకముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం లోక రక్షకుని గురించిన ప్రవచనం నెరవేర్చబడినటువంటి రోజు. ఆయన గాడిదను ఎక్కి యెరూషలేము ప్రాంతానికి వచ్చినటువంటి రోజు. ఈ సందర్భాన్ని మనం గమనిస్తే అలనాడు ప్రవక్త ద్వారా కొన్ని వందల సంవత్సరాల క్రితం పలుకుబడినటువంటి ప్రవచన నెరవేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాకముందే ఆయన గురించిన ప్రవచనాలు ఎన్నో నెరవేర్చబడ్డాయి. మరొక ప్రవచనం నెరవేర్చబడినటువంటి రోజు. అంత మాత్రమే కాదు, ఆయన గాడిదను ఎక్కి సియోను వస్తాడని వ్రాయబడి ఉంది, యెరూషలేము వస్తాడని వ్రాయబడి ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ గాడిద పిల్లను ఎక్కడానికి ముందు తన శిష్యులకు ఆ పనిని అప్పగించినాడు. ఆ కట్టబడి ఉన్న గాడిదను కోలుకుని రండని ఆజ్ఞాపించాడు. ఆ పనిని వారు జరిగించిన తర్వాత దాని మీద యేసుక్రీస్తు ప్రభుల వారి ఆశీనులై యెరూషలేమునకు ఎక్కి వెళుతూ ఉంటే ఆ గాడిద అంతవరకు కూడా ఎండలో ఎండుతూ వర్షంలో తడుస్తూ ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించినటువంటి తన జీవితంలో గొప్ప సంతోషకరమైనటువంటి జయపనులు వినబడుతూ ఉన్నాయి. గొప్ప ఆనందం కలుగుతూ ఉంది. పట్టు వస్త్రాల మీద నడుస్తూ ఉంది. హోసన్నా జయము, హోసన్నా జయము అని ప్రజలు అనేకులు వెంబడిస్తూ ఉన్నారు. కట్టబడిన ఈ గాడిదకు ఎంత విలువ ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రేమైన సహోదరి సహోదరుడా, యేసయ్య ఆ గాడిద మీద కూర్చుని ఉన్నాడు. ఈ దినాన్ని ప్రతి మనిషిని కూడా ఈ గాడిదకు సదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. పాపం అనే కట్లతో బంధించబడి ఉన్నాడు. నెమ్మది లేక, శాంతి లేక, సుఖము లేక సాతాను ఒక్కొక్కరిని ఒక్కొక్క కట్లతో బంధించేసి ఉన్నాడు. ఇది పాపపు కట్లు. ఈ పాపపు కట్ల నుండి విడిపించుటకు ఈ లోకంలో సమర్థమైన వ్యక్తి ఎవరూ లేరు. పాపము నుండి విడిపించుటకు పరిశుద్ధుడైన ప్రభువు కావాలి. ఆ పరిశుద్ధుడే యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రతి పాపము నుండి, పాపపు కట్ల నుండి విడిపించబడడానికి, దేవుని దగ్గరకు నడిపించబడడానికి ఆ రోజు గాడిద పిల్లను యేసు ప్రభు దగ్గరకు తోలుకుని రమ్మని, విడిపించుకురమ్మని శిష్యులకు ఎలా అయితే అప్పగించాడో, ఈ రోజు పాపపు కట్లతో బంధించబడి ఉన్న ప్రతి మనిషిని కూడా దేవుని దగ్గరకు నడిపించే ఆ పనిని దేవుని సేవకులకు అప్పగించున్నాడు. పాపము నుండి విడిపించేవాడు మాత్రం దేవుడి. మొదటి యోహాను 1వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు
వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని సెలవిస్తూ ఉంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందుతారో వారందరికీ పాపము నుండి విడుదల కలుగుతుంది. విడిపించబడిన గాడిద మీద ఆయన ఆశీనుడైనప్పుడు ఆ గాడిద పట్టు వస్త్రముల మీద నడిపించబడింది. అలాగనే పాపమనే కట్లతో బంధింపబడి ఉన్న ప్రతి మనిషి దేవుని సేవకుల ద్వారా, దేవుని దగ్గరకు నడిపించబడుట ద్వారా పాపముల నుండి విడిపించబడి యేసు రక్తము ద్వారా పవిత్రులుగా చేయబడుట ద్వారా దేవాది దేవుడు పరిశుద్ధుడైన మనిషి జీవితంలో ఆశీనుడిగా ఉండుట ద్వారా అతిఘనత ప్రతి వ్యక్తి జీవితంలో కలుగుతుంది. కనుక పాపపు బంధకములలో నుండి అందరూ విడుదల పొందాలని, దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ నిజమైన సంతోషము ఒక వ్యక్తి పాపము నుండి విడిపించబడినప్పుడే అని గ్రహించాలని తెలియజేస్తూ ఉన్నాను. సహోదరి సహోదరుడా, ఈ కరోనా వైరస్ నుండి ఎవరినూ ఎంత మాత్రం భయపడకండి, కలవరపడకండి. ప్రభుత్వం వారు ప్రజల క్షేమమును దేశ క్షేమమును ఉద్దేశించి నియమించిన ప్రతి నియమాన్ని కనుగుణంగా ప్రతి ఒక్కరూ జీవించాలని, ప్రభుత్వానికి సహకరించాలని వారి కొరకు అనుదినము ప్రార్థిస్తూ ధైర్యంగా ఉండాలని, దేవునికి విరోధమైన ఏ కార్యము చేయకూడదని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ మాట నేను ముగిస్తూ ఉన్నాను. ఆమె ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ కరణామములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రపంచము చాలా భయాందాలకు లోనైనటువంటి పరిస్థితులు కూడా ప్రాణ భయంతో నాయన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నాయన అల్లాడిపోతున్న దినాలలో మేము జీవిస్తూ ఉన్నామయ్యా. దయతో జ్ఞాపకం చేసుకునండి అయ్యా. కరోనా వైరస్ బారి నుండి విడుదల కొరకు పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్కరి ప్రయాస పనులు సఫలీకృతం కావడానికి ఈ యొక్క బారి నుండి విడుదల కలిగి మేలు పొందడానికి కృప చూపండి ప్రభువా. వైద్యులను, పోలీస్ శాఖ వారిని, నాయకులను, వైద్యులకు సహకార సహాయం అందిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా నాయన కావలసిన శక్తిని బలమును అనుగ్రహించి నడిపించమని యేసు నామాన్ని వేడుక చేస్తున్నాము తండ్రి. ఆమేన్.